ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియా రివ్యూస్. వారసత్వం రెండు రకాలు. తల్లిదండ్రులను వాడుకునేవారు, తల్లిదండ్రుల వారసత్వాన్ని సద్వినియోగం చేసుకుని మరింత ఎదిగేవాళ్ళు. అక్కినేని నాగార్జున, ఆ తర్వాత నాగచైతన్య ఈ రెండో కోవకు చెందే వారసులే. ఎన్నో గొప్ప సినిమాలు అందించిన అన్నపూర్ణ స్టూడియోస్ని అక్కినేని నాగేశ్వరరావు అనంతరం నాగార్జున ఎంతో సమర్థంగా నిర్వహించారు. ఇప్పుడు అది మూడో తరం చేతికి అందినట్లు తెలుస్తుంది. నాగచైతన్య, సమంత జంట ఆ బాధ్యతలు తీసుకుని మరింత యాక్టివ్గా నడిపిస్తున్నారు. నాగార్జున చేతికి వచ్చాక ఆ బ్యానర్ ఎన్నో సినిమాలు నిర్మించింది. సొంత స్టూడియో కలిగి ఉన్న ఈ బ్యానర్ సినిమాలతో పాటు సీరియల్స్లోనూ అడుగుపెట్టి సక్సెస్ అయింది. మొదట్లో నాగేశ్వరరావు కుమారులు వెంకట్, నాగార్జున ఇద్దరు కలిసి దీన్ని నిర్వహించిన తరువాత వెంకట్ తప్పుకున్నారు. ఇక అప్పటి నుండి ఆ బ్యానర్పై వచ్చే సినిమాలన్నింటిలో నిర్మాతగా సింగిల్ కార్డ్గా నాగార్జున పేరు పడింది. అయితే నాగార్జున ఇతర వ్యాపారాల్లో బిజీగా ఉండటం వల్ల, అన్నీ తాను ఒక్కరే చూసుకునే అవకాశం లేకపోవడం వల్ల బ్యానర్ను నాగచైతన్య చేతిలో పెట్టినట్లు సమాచారం. ఇప్పుడు నాగచైతన్య, సమంత కలిసి బ్యానర్ బాధ్యత, ప్రొడక్షన్ బాధ్యతలు చూసుకుంటున్నారంట. ఇటీవల ఇతరులు నిర్మించిన చీలాసౌ సినిమాను చూసి ఆకర్షితులైన చెయ్యి, శామ్, జంట ఆ సినిమాను తమ బ్యానర్ కిందకు తెచ్చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమాను రిలీజ్ చేస్తుంది. ఈ విషయం అధికారికంగా ప్రకటించారు. సమంత పేరు బ్యానర్లో కనిపించకపోవచ్చు, కానీ బాధ్యతలు మాత్రం పూర్తిగా పంచుకుంటుంది. అందుకే ఇద్దరు కలిసి ఈ సినిమాను తెగ ప్రమోట్ చేస్తున్నారు. తమ గ్లామర్ను, తమ ఫ్యాన్స్ను ఈ సినిమాకు వాడేస్తున్నారు. వీరి అకౌంట్లో సగం ట్వీట్లు ఆ సినిమా కోసం కావడం విశేషం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. We'll be right back.